పేరు మీద తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా సౌకర్యాన్ని మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఆడబిడ్డలందరికీ అందుబాటులో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. రెండవది రైతు భరోసా. ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రెండవ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. మూడవ గ్యారంటీ గ్రామాలలో రైతులకు వ్యవసాయాన్ని ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, అది భూమి ఉన్న రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది, భూమి లేని పేదలకు, పట్టణాలలో నగరాలలో నివసిస్తున్న పేదలకు ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, అది వ్యవసాయ భూములు ఉన్న వాళ్లకు లబ్ధి చేకూరుతుంది, కానీ ఉచిత విద్యుత్తు భూమి లేని పేదలకు, గ్రామాలలో, అదేవిధంగా మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో, నగరాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. కాబట్టి గృహ విద్యుత్తు కోసము గృహజ్యోతి పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇవ్వాలని మూడవ గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. నాలుగవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు. మీకు తెలుసు ఈ పక్కా ఇల్లు అంటేనే ఇందిరమ్మ ఇల్లు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల నిరుపేదలకు సాచురేషన్ మోడ్ కింద ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అయ్యి ప్రజల్ని మోసం చేసి ఇవాళ దాదాపుగా ఇంకొక 25 లక్షల మంది ప్రభుత్వానికి వచ్చిన అప్లికేషన్ల ప్రకారం ఒక అంచనా, వాళ్లకు ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ప్రతి కుటుంబంలో యువకులు పెళ్లి అయిన తర్వాత ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉండాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలకు ఇండ్లు లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వాలి అని నిర్ణయించింది. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇంటి స్థలాన్ని ఎక్కడికక్కడ వాళ్ళ ప్రాంతాలలో ఇవ్వాలి అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు పథకంలో తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించి వాళ్లకు గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద వాళ్లకు ఇంటి స్థలం 250 గజాలు ఇవ్వాలి అని చెప్పి గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఐదవ గ్యారంటీ యువకిరణ్, యువ వికాసం. యువ వికాసంలో చదువుకుంటున్న విద్యార్థులకు 5 లక్షల వరకు బ్యాంకులలో ఈ నగదును వాళ్ళ అవసరాలకు, చదువుల కోసము, ఉన్నత చదువుల కోసం వినియోగించుకోవడానికి 5 లక్షల రూపాయల బదిలీ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ యువ వికాసం పేరు మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువకులకు, చదువుకునే విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఫీజులు కట్టడానికో, చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కోవడానికో, సాంకేతిక పరమైన విద్య చదువుకోవడానికి కంప్యూటర్స్ ల్యాప్టాప్లో కొనుక్కోవడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి 5 లక్షల వరకు వాళ్ళు ఈ కార్డు ద్వారా వినియోగించుకునే విధంగా యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆరవది మీకు తెలుసు,
పేదలందరికీ ఆనాడు 2004లో 200 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తామంటే ఆ రోజు అందరు నవ్విరు, ఎలా సాధ్యమని. సాధ్యం చేసి చూపించి భార్యాభర్తలకి ఇద్దరికి కూడా 200 రూపాయల లాగా ఆనాడు ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చేయూత పేరు మీద 6వ గ్యారంటీ కింద ప్రతి నిరుపేద అర్హులైన వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ 6 గ్యారంటీలను అభయహస్తం పేరు మీద శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు నిన్న విజయభేరి సభలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నేతృత్వంలో అధికారంలోకి వచ్చి నిర్వహించబోయే గ్యారంటీలను రాహుల్ గాంధీ గారి మాటల్లోనే 100 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె నుంచి దించుతాము, ఆ తర్వాత 100 రోజుల్లో ఈ అన్ని పథకాలను అమలు చేస్తామని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వ జీవిత కాలం ఇక మిగిలింది, నిన్నటికి 100 రోజులు, ఈ రోజుకు 99 రోజులు. అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళ మనుగడ రోజులు లెక్కించుకునే పరిస్థితికి వచ్చింది. నిన్నటికి 100 రోజులు అయితే ఈ రోజుకు 99 రోజులే. దినదిన గండంగా 100 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ఏటో చూడం, ఏదో మాటలు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారని చూస్తాం. ఏంది వాళ్ళ గురించి పాటించుకోనికి, అసలు ఈ దేశం గురించి వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం సంబంధం ఈ దేశంతో, ఏం సంబంధం వాళ్ళకు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా, లేకపోతే ఎవరైనా చచ్చిపోయారా? స్వతంత్రం వచ్చినాక వాళ్ళ నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా? ఏం చేశారు వాళ్ళు? భాషల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుకొని అధికారంలో కూర్చున్నారు, అధికారాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకేం అర్హత ఉంది భారత మాత గురించి మాట్లాడడానికే? డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆ ఇండియా, ఈ ఇండియా అని ఆయన అన్నాడు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇట్లా ఒక 20 భారత్ పేరు మీద అఖండ భారత్ గురించి కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఈ భారతదేశం అనేది, ఈ ఇండియా అనే పేర్లు ఈ దేశానికి ఇచ్చింది కాంగ్రెసే కదా రాజ్యాంగంలో. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెసే కదా. ఎక్కడున్నారు వీళ్ళందరూ ఆ రోజు? బీజేపీ ఎప్పుడు పుట్టిందో తెలుసా నీకు? 1981. నిన్నగాక మన పుట్టిన బీజేపీ వాళ్ళు ఇన్నిన్ని నీతులు, ఇన్ని దేశభక్తి మాటలు వాళ్ళు నాయకులు మాట్లాడితే ప్రజలకు ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఎక్కడుండ్రు వీళ్ళంతా అని. కాంగ్రెస్ పార్టీ ఏదో గ్యారంటీ కార్డులు అని చెప్పి పేపర్లు నిండా ప్రచారం చేసుకుంటా ఉంది. నేను ఒకటి అడగదలుచుకున్న రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని, ఇన్ని గ్యారంటీ కార్డులు ఇస్తారు కదా, నేను ఇవన్నీ మీరు దగ్గరే మీరే మీ దగ్గర ఉంచుకోండి, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. 2014లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాలు ఏంది, అవలంబించినటువంటి విధానాలు ఏంది? ఈ దేశాన్ని సుమారు 50 సంవత్సరాలు పాలిస్తే మీరు ఏ ప్రజలకి, ఏ వర్గాల ప్రజలకు ఏ న్యాయం చేశారు అనేది ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు 50 సంవత్సరాల మీ పాలన తర్వాత ఇవాళ గ్యారంటీ కార్డులు ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవన్నీ గ్యారంటీ కార్డులు పక్కన పెట్టారు, ఒక గ్యారంటీ అడుగుతారు ప్రజలు. 2014లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది చివరి దాకా గ్యారంటీగా మీతో ఉన్నారనేది ఒకటి ప్రజలు అడుగుతారు. 2018లో తెలంగాణ రాష్ట్రంలో గెలిపించినటువంటి, కాంగ్రెస్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇంకా మీ పార్టీలో ఉన్నారు, ఎంతమంది పార్టీ మారిండ్రు? ముందుగా గదేమైనా గ్యారంటీ ఇస్తారేమో చూడండి. అయినా గ్యారంటీ ఇవ్వడానికి మీరు ఎవరు? అసలు మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంది? ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానం తప్ప మీ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళు మీ దగ్గరనే ఉంటారనే గ్యారంటీ లేదు. దానికి గ్యారంటీ ఇవ్వాలి ముందు రాహుల్ గాంధీ గారైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారైనా, మా గుర్తు మీద గెలిచిన వాళ్ళు గ్యారంటీగా 5 ఏళ్ళు మా దగ్గరనే ఉంటారు అని ఒక గ్యారంటీ కార్డు ఇస్తే చాలు. అది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎప్పుడైనా
బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సదా సిద్ధంగా ఉంటారు తప్ప ఇంకొకటి కాదు. అందుకని తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం, మీరు ఎన్ని గ్యారంటీ కార్డులు ఇచ్చినా మిమ్మల్ని విశ్వసించరు, మీ పైన విశ్వసనీయత తెలంగాణ సమాజానికి రావట్లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి తెలియజేయదలుచుకున్నారు. ఇకపోతే ఇంకొక మాట అన్నారు మొన్నటి మీటింగ్లో, సోనియా గాంధీ దేవత, సోనియా గాంధీ ఈ గడ్డ మీద కాలు పెడితే ఈ గడ్డ పునీతమైంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడినట్టు విన్నాను. 2004లో ఈ గడ్డ మీద అడుగుపెట్టి మీ మనసులో ఏముందో నాకు తెలుసు, మీ మనసులో ఉన్న కోరికను తీరుస్తా అని చెప్పారు. ఆ కోరిక అది 2004లో చెప్పి 2014లో తీరిస్తే మధ్యలో 1200 మంది తెలంగాణ యువకులు, ముక్కుపచ్చలారని యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 1200 మంది తల్లిదండ్రుల గుండె కోతకి, కడుపు కోతకి కారణమైనటువంటి సోనియమ్మ మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఈ గడ్డ మీద అడుగు పెడితే ఆ 1200 మంది యువకుల కుటుంబాలకి ఏ రకమైనటువంటి మెసేజ్ మీరు పంపదలుచుకున్నారో ఒకసారి చెప్పాలి. వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా, ఘోషిస్తాయా? అదే 2004లో చెప్పినప్పుడే ఇచ్చుంటే ఈ 1200 మంది చావులను అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ చివరిదాకా ఆలోచించి చేసినటువంటి తప్పిదం వల్ల సుమారు 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. గతంలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఈ రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలి, మార్పు కోరుకోవాలి అని ప్రజలు ఆలోచిస్తే ప్రజల ముందున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, తెలుగుదేశంకి ఇచ్చిండ్రు, రకరకాలైనటువంటి సందర్భాల లోపల ప్రాంతీయ పార్టీలు అయినటువంటి తెలుగుదేశంకి, బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశాలు ఇచ్చిండ్రు. గత 30 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాన్ని మనం గమనంలోకి తీసుకొని చూస్తే 2 టర్ములు తెలుగుదేశం చేసింది, 2 టర్ములు కాంగ్రెస్ చేసింది, 2 టర్ములు బీఆర్ఎస్ చేసింది. ప్రజలు 2వ టర్మ్ తర్వాత ఈ రోజు దాకా ఏ పార్టీ కూడా అధికారం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారికి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుతున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ సమాజం మొత్తం సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉంది. మీరు ఎన్ని లొల్లులు పెట్టినా, ఎన్ని డబ్బుల రాలేసి లడలడలడలడ అని పెట్టినా, ఎన్ని గ్యారంటీ స్కీములు తీసుకొచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించరు. ప్రజల విశ్వసనీయత అంతా నరేంద్రుడి నాయకత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ